హే కుమార్, ఊరికే చెప్పట్లేదురా. మీ ఊరు చాలా బాగుందిరా. ఎక్కడ చూచినా పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, మంచి నీళ్లు. ఇదంతా చూశాక చుట్టి చూడాలని ఉంది. చుట్టి చూపిస్తే పోలే. కుమారన్న, ఇంత పెద్ద తోటలో ఒంటరిగా ఒకే ఒక ఇల్లుందేంటి? ఎలా ఒంటరిగా ఉండగలుగుతారు? దీనికే ఇంత ఆశ్చర్యమైతే ఎలా? ఆ ఇంట్లో అక్క చెల్లెలు మాత్రమే ఉంటూ వారు స్కూలుకి వెళ్ళి వారు పనులు వారే చేసుకుంటున్నారు చూడు. ఏమంటున్నావు? అయితే వాళ్ళ అమ్మా నాన్నకు ఏమైంది? అదా, వాళ్ళ అమ్మా నాన్న పనికి పోయారు. ఇంతవరకు తిరిగి రాలేదు. ఏమైందో, ఏం జరిగిందో ఇంతవరకు తెలియదు. దేవుడే వారిని కాపాడ. కుమారన్న, నాకు వాళ్ళని చూడాలని ఉంది. ఎంతో ఆశగా ఉంది. ప్లీజ్ తీసుకెళ్ళన్నా. కుమారన్న, ఏంటి ఇంత దూరం వచ్చారు? అవును కవిత, ఊరు నుండి మా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఊరు చూడాలని ఆశపడ్డారు. అలాగే నిన్ను కూడా పరిచయం చేసినట్టు ఉంటుందని తీసుకుని వచ్చాను. ఇదిగో మిస్టర్ బబ్లు, సిస్టర్ సుజి. మా ఇంటికా? అరే రే, మిస్టర్ బబ్లు, సిస్టర్ సుజి, రండి రండి. కవిత, మీ ఇద్దరు గురించి విన్నాక నాకు మిమ్మల్ని చూడాలనిపించింది. మీరు ఆడపిల్లలైనా, మీ అమ్మా నాన్న మీతో లేకున్నా, మీరు మీ జీవితాన్ని నడుపుకుంటున్న రీతి శబాష్, భలే భలే. అవును సిస్టర్ సుజి, నువ్వు చెప్పిందంతా నిజమే, విన్నదంతా నిజమే. దీనంతకి ఒకే కారణం మా అమ్మా నాన్న. వాళ్ళు మాకు మంచి మాదిరి చేసి చూపారు. అన్ని కష్టాలలో కూడా మంచి సాక్షిగా జీవించారు. అదే మాకు నేర్పించారు. అందును బట్టి మేము ఇలా జీవించే సాధ్యమైంది. మీ జీవితంలో జరిగింది చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. విందామా? ఓ, విందాం. గొర్రెపిల్ల శబ్దం ఎక్కడో వినబడనే, అరరే ఎక్కడో ఎక్కడో వినబడనే. గొర్రెపిల్ల శబ్దం ఎక్కడో వినబడనే, అరరే ఎక్కడో ఎక్కడో వినబడనే. బుజ్జిపిల్ల నీవేనా, బుజ్జిపిల్లవే. గొర్రెపిల్ల నీవేనా, గొర్రె పిల్లవే. బుజ్జిపిల్ల నీవేనా, బుజ్జి పిల్లవే. గొర్రె పిల్ల నీవేనా, గొర్రె పిల్లవే. తప్పిపోయినా నిన్ను వెదకుతూనే వచ్చానే. బుజ్జిపిల్ల నువ్వేనా, బుజ్జి పిల్లవే. గొర్రె పిల్ల నీవేనా, గొర్రె పిల్లవే. దిశ మారిపోయినా, దారి తప్పిపోయినా, వెదకి రక్షింపను, భుజము పైకి ఎత్తుకుంటాను. నిన్ను వెదకి రక్షింపను, చివరి వరకు మోసుకెళ్తానే. బుజ్జిపిల్ల నీవేనా, బుజ్జి పిల్లవే. గొర్రె పిల్ల నీవేనా, గొర్రె పిల్లవే. బుజ్జి పిల్ల నీవేనా, బుజ్జి పిల్లవే. గొర్రె పిల్ల నీవేనా, గొర్రె పిల్లవే.
పిల్లవే గొర్రె పిల్ల నీవే నా గొర్రె పిల్లవే బుజ్జి పిల్ల నీవే నా బుజ్జి పిల్లవే గొర్రె పిల్ల నీవే నా గొర్రె పిల్లవే తప్పిపోయినా నిన్ను వెదకుతూనే వచ్చానే సుచి, మన కవిత చెప్పింది విన్నావా? వాళ్ళ అమ్మ నాన్న వారితో ఉన్నప్పుడు ఎలా మంచి పిల్లలుగా ఉన్నారో అదే రీతిగా ఇప్పుడు మంచి పిల్లలుగా ఉన్నారు. అందరికీ మాదిరిగా మంచి సాక్షిగా ఉన్నారు, మంచి సాక్షిగా జీవిస్తున్నారు. నీవు ఎలా జీవిస్తావు, ఎలా ఉంటావు?